ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. దైవజనులైన రెవరెండ్ డాక్టర్ ఎం ఆనందరావు గారు వాక్యం మాట్లాడతారు. మీరంతా విని ఆశీర్వాదం పొందగలరని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలీలో దేవుడు యెరూషలేము అనే భూభాగం మీద సంచరించిన ప్రభు, అక్కడి నుండి వచ్చిన యేసు ప్రపంచం అంతా వ్యాపించి ఇశ్రాయేలు దేవుడికి సాదృశ్యం ఉంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. 12:2 ఆమె అనగా ఆ స్త్రీ గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచుండెను. ఆ స్త్రీకి ప్రసవ నొప్పులు వచ్చినాయి అంట. 3 సూర్యుని ధరించుకున్న స్త్రీ, చంద్రుణ్ణి ధరించుకున్న స్త్రీ, కిరీటానికి 12 కానీ ఈ యొక్క అందం స్వరూపం కలిగిన స్త్రీకి ప్రసవ నొప్పులు వచ్చినాయి అంట. ఏ నొప్పులు వచ్చినాయండి? ప్రసవ నొప్పులు అంటే మనందరూ తెలుసు, లేడీస్కి, చాలామంది పురుషులు కూడా తెలుసు, ఎందుకంటే వింటారు కాబట్టి. యెషయా గ్రంథంలో 66:8 సియోనుకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనును. స్తోత్ర, హల్లెలూయా. ఈ సంఘానికి ప్రసవ నొప్పులు వస్తాయి. 4:10 సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నీ వేదన పడి ప్రసవించుము. సంఘం అనేక మంది బిడ్డలు కనాలి, ప్రసవ నొప్పులు ఉండాలి, ఆత్మల కొరకు ప్రసవ వేదన ఉండాలి. ఏమండి, పెళ్ళి అవగానే భార్యకి బిడ్డలు కలిగి ఉంటేనే ఆమె తల్లి అవద్దు, తండ్రి అవద్దు. 8 అలాగుంటే ఏమవుతారు వాళ్ళిద్దరు? అమ్మగారికి కొడుకు, అమ్మగారికి కూతురు, కూతురు కొడుకుల్లాగా ఉంటారు, కానీ తండ్రుల్లాగా తాతల్లాగా ఉండరు. కనుక ఇక్కడ ఈ సంఘం అనేక మంది బిడ్డలు కనాలంటే ఏం కావాలి? నొప్పులు కావాలి, ప్రసవ నొప్పులు కావాలి. ఆత్మ భారం కలిగి, వేదన కలిగి, రోదన కలిగి, ఉపవాసంతో ఉండి అనేకుల కోసం ప్రార్థించే వేదనకరమైన, రోదనకరమైనటువంటి ఉన్నప్పుడు మన బిడ్డలను కంటాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. 1982 జులై 31 ఈ ఊరు వచ్చినప్పుడు నా ప్రభు నన్ను పంపించాడు. నేను వచ్చినప్పుడు నేను ఉండటానికి ఇల్లు అడగలేదు, తినటానికి తిండి అడగలేదు, నా బిడ్డల సంగతి అడగలేదు. ప్రభు ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు రక్షించాలని ఉపవాసాలతో, తిన్నా తినకపోయినా, కట్టుకున్న శరీర వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఆత్మను సంపాదించాలని నేను నా భార్య ఉపవాసాలతో 10 ప్రసవ నొప్పులతో ఉండబట్టి మీ అందరినేమో కన్నాం. దేని స్తోత్ర, హల్లెలూయా. కన్న తల్లిని తండ్రిని గౌరవించి మరి పుట్టినటువంటి మీరు కూడా అదే బాధ, అదే వేదన కలిగి మీరు కూడా అనేకమైన బిడ్డలు మీరు కనాలి. 4:31 ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ అని కేకలు వేస్తుందండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. 4:31 వచ్చేవారికి ఈ సంఘానికి శ్రమలు ప్రారంభమైనవి, ఈ స్త్రీకి శ్రమలు ప్రారంభమైనవి. నరహంతకులు పాలై నేను మోర్చెల్చున్నాను అని ఒకరోజు చేతులార్చుచు కేకలు వేచు నాకు వినబడుచున్నది. పరలోకంలో ఈ సాదృశ్యం చూస్తున్నాడు యోహాను. పరలోకంలో ఈ సంఘము, అయ్యా నరహంతకులు పాలైపోతున్నాను, ఈ సంఘాన్ని హింసించేవారు రాబోతున్నారు, విశ్వాసులు హింసించేవారు రాబోతున్నారు, విశ్వాసములో విశ్వాసం లేకుండా శత్రువైన సాతాను క్రీస్తుకు దూరం చేయాలని ప్రతి ఒక్కరిని హింసించే హింసకులు వాళ్ళకి నరహంతకులని పేరు పెట్టాడు దేవుడు. హింసించబడుతున్నానని చెప్పి వారు అక్కడి నుంచి స్వరం విన్నాడు. గల 4:19 క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు అన్నాడు. మిమ్మల్ని గూర్చి నేను కూడా మీరు క్రీస్తు వలె ఉండాలని, క్రీస్తు వలె నడవాలని, క్రీస్తును ధరించుకోవాలని, క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలని మీ కొరకు అనుదినము వేదన కలిగి, రోదన కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి ప్రభు సన్నిధి సేవ చేస్తున్నాం. మేమేం చేస్తున్నామో మీకు తెలియదు,
ఎందుకంటే మీకు భయపడో, ఇంకొకరు భయపడో, మీ ఇచ్చే కానుకలు భయపడో, ఇవ్వకుండా ఉంట, దరిద్రతకు భయపడో కాదు. ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మేము పని చేయకపోతే మాకు రెండు తీర్పులు ఉంటాయి అన్న సంగతి మీరు తెలుసుకోండి. మీకు ఒకే తీర్పు, మాకు రెండు తీర్పులు ఉంటాయి. మా జీవితాల గురించి తీర్పు, మాకు అప్పగించిన పని, ఈ తీర్పు తీరుస్తారనేది మీరు తెలుసుకోవాలి. గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మరలా నాకు ప్రసవవేదన. మిమ్మల్ని కనేటప్పుడు తల్లి బిడ్డలను కంటది, కన్నాక పెంచిన తర్వాత వాళ్ళు సరైన ప్రవర్తన లేకపోతే మళ్ళా తల్లికి నొప్పులే వస్తాయి. అయ్యో నా కొడుకు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నాను, ఎలా అయిపోయేంటి, నా కూతురు బాగుండాలనుకున్నాను, నా కూతురు ఎలా అయిపోయిందేంటి, నాకు చెడ్డ పేరు తెచ్చుద్దని భయముతో ఆ తల్లి మళ్ళీ ప్రసవ నొప్పులతోనే బిడ్డల కొరకు బాధపడతా ఉంటుంది. దేవుని స్తోత్ర హల్లెలూయా. అలాగనే సంఘమును గురించి కూడా, మరి పరలోకంలో అట్టి శ్రమలు ఉన్నట్టుగా, శ్రమలు రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు సంఘము ఈ స్త్రీకి శ్రమలు ప్రసవ నొప్పులతో కేకలు వేయబడుచున్నది. క్రీస్తు సంఘమునకు శ్రమలు ఆ ప్రారంభము, క్రీస్తు రాకడ ముందు జరిగే మహాశ్రమలు రాబోతున్నాయి. ఆ మహాశ్రమలు తప్పించుకోవాలంటే సింపుల్ సూత్రం. కనుక మనకెన్ని శ్రమలు వచ్చినా నేను శ్రమలలో కూడా మీతో తోడుగా ఉంటానన్నాడు. శ్రమలు వస్తేనే మనం భయపడకూడదు. షడ్రక్కు మెషక్కు అభ్యర్థు అనిన వారికి ఒక శ్రమ వచ్చింది, వాళ్ళు అగ్నిలో పడేసిన ఆ అగ్నిలో వారితో పాటు ఉన్నాడు. దానియేలును ప్రార్థించకూడదని దానియేలును సింహాల బోన్లు వేసినప్పటికీ దానియేలుతో కూడా దేవుడు ఉన్నాడు. సింహాలను, కొదమ సింహాల నోళ్ళు మొయిపించాడు, అగ్ని తల్లార్చారు, నీళ్ళల్లో నడిచారు, నిప్పుల్లో నడిచారు. ఎన్నో హింసలు జరిగినా హింసించిన వాడు మట్టి పాలయ్యాడు, కానీ హింసల్లో నుంచి రాజవస్త్రములు కరిగి సువర్ణము కలిగి సువర్ణ రూపంలో పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు. ప్రకటన గ్రంథం 12:3 అంతటా పరలోకమునందు ఇంకొక సూచన కనబడను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. మహాఘట సర్పం, దానికి 7 తలలు, దాని తల మీద 7 కిరీటాలు, 10 కొమ్ములు కలిగింది. ఇదే ఆది సర్పము. ఈ సర్పమును గురించి 12:3 ఈ ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. ది గ్రేట్ ద రెడ్ డ్రాగన్ అన్నాడు. ఈ గ్రేట్, ఈ గొప్ప ఎర్రని సర్పం ఎవరంటే, భయంకరమైన దౌర్జన్యము కలిగిన ప్రమాదకరమైన ఈ ఎర్రని మహా సర్పము, దీనికి రెక్కలతో ఎగురును. సర్పాలు ఎన్నుంటాయో సమాజానికి తెలీదు. ఏమండి సర్పాలు ఉంటే, సర్పాల గురించి మనం, కొన్ని దేశాలు ఈ సర్పాలను పాములు తినేస్తారు. ఈ పాములు తినేవాళ్ళు ఏం చేస్తాడో ఎవరు అర్థం కావట్లా. ఈ సర్పానికి రెక్కలు ఉంటాయి, ద డ్రాగన్ అన్నారు దీన్ని. మనకి చైనా వాడికి కూడా ఒక డ్రాగన్ అని పేరు పెట్టారు, అంటే ప్రమాదకరమైనటువంటి దేశం అని. ఈ డ్రాగన్ అనేవాడు ఎక్కడ, ఈ పేరు వచ్చి బైబిల్ నుంచి వచ్చింది. ఈ డ్రాగన్ అనేవాడు రెక్కలుంటే బలం కలిగిన వాడు, క్రూరుడు, వాడు క్రూరమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమును ఆ మహాఘట సర్పమును పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడు. స్తోత్ర హల్లెలూయా. ప్రభునందు పిల్లర మనం చూసినప్పుడు ఈ ఆది సర్పము ఏదైనా తోటలో అవ్వను మోసపరిచింది, దీనికి సర్పరూపంలో ప్రవేశించింది, ఈ దురాత్మ సర్పంలో ప్రవేశించింది కాబట్టి ఆది సర్పం అన్నారు. దాని రూపాలు ఏమిటంటే అపవాదిని, ఇంకేమన్నారండి, సాతాననే పేరు కలిగింది. ఏమి చెప్పండి, అపవాదని అన్నం మనం ఎక్కువ సాతాను సాతాను అంటూ ఉంటాం. సాతాన్ అంటే ఎవరికేం అర్థం కాదు, అపవాది అంటే అర్థం ఉంది, అపవాది. కనుక యోధా గ్రంథము 6:6 ఈ అపవాది ఎవరో మనం ఒకసారి దాని చరిత్ర తెలుసుకుందాం. అందుకే ప్రకటన గ్రంథం ఎవరు చెప్పరు, దాన్ని గుర్తిప్పుతామని. ఒకడు ఒక వ్యక్తి నేరం చేశారనుకోండి, ఆ నేరం చేసిన వాడి గురించి 10 మంది చెప్పామనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, పగబెట్టి మనం చంపుతాడు. అందుకే భయపడి చాలా దినాలు చాలా కాలం ప్రకటన గ్రంథం కానీ జోలికి ఎవరు రాలే. దాన్ని గుట్టిప్పుతున్న చాలా జాగ్రత్త వినాలి, గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.
యోధ పత్రికలో 1:6 తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఇది ఒకప్పుడు మరి 2 పేత్రు 2:4 దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టగా పాతాళములోనికి పాతాళ లోకమందలి కటిక చీకట గల బిలాములోనికి త్రోసి తీర్పు వరకు కావలిలో ఉంచెను. ఈ ఎర్రని మహాఘట సర్పం అన్నమాట. కనుక ఇది ఆది కాలంలో ఆది సర్పమైన ఇది, దీని పేరేంటంటే ఒకప్పుడు అది పరలోకంలో గొప్ప దూత. ఏంటండి, మనము యెషయా గ్రంథం 12:15 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి మహోన్నతునితో నిన్నును సమానముగా చేసుకుందు అని నీ మనసులో అనుకుంటివి కదా. 15 నీవు పాతాళములో నరకములో ఒక మూలకి ఎలా త్రోయబడితివి. ఒకప్పుడు పరలోకంలో లూసిఫర్ అను పేరు కలిగిన ఒక ప్రధానమైన దూత. ఇందాక చెప్పాను మీకు లూసిఫర్ అని సినిమా తీయపోతున్నాడు. ప్రపంచం లూసిఫర్ ఎలా ఉన్నదో చాలామంది తెలియదు. ఏం చేస్తుందో అని తెలియదు. నీకు కీడి కలిగిందంటే అదే కుటుంబంలో గందరగోళం, ఒకళ్ళకి ఒకళ్ళకి పడనివ్వదు, భార్య భర్తలకు పోరాటం, తల్లిదండ్రులు పోరాటం, బంధువుల్లో పోరాటం, కులాల పోరాటం, మతాల పోరాటం, ప్రపంచం టెర్రరిజం, ఉగ్రవాదం, నక్సలిజం, ఇదంతా చట్టానికి విరోధముగా ఏదైనా జరుగుతూ ఉందంటే ఆ లూసిఫరే కారణమని చట్టాలకే తెలీదు, లోకానికే తెలీదు. ఆకాశానికి 7 ఇల్లు వస్తూ ఉంటారు మధ్య ఆ చంద్రమండలం మీద, వాళ్ళకే తెలియదు. ఇది శాస్త్రాలు చాలా చదువుకుంటారు చాలామంది, అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి, జీవశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. ఈ ధర్మశాస్త్రంలో సాతానుడు ఎవడో, పరలోకం అంటే ఏంటో, భూలోకం అంటే ఏంటో, పాతాళం అంటే తెలీదు, దేవుడు అంటే ఎవరో, మానవుడు అంటే ఎవరో, సాతానుడు అంటే ఎవరు కూడా తెలియదు. కనుక సాతాను గురించి మనం తెలుసుకుని ఉండాలి, మానవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. 3 లోకాలు 3 వ్యక్తుల గురించి జరుగుతున్నటువంటి నాటకీయం అన్నమాట. ఈ భూలోకంలో జరుగుతున్న గొప్ప చరిత్ర అది. కనుక ఈ లూసిఫర్ అనే వాడు ప్రత్యక్షమయ్యాడు ప్రపంచంలో. దాదాపుగా 50% వాడు ఆధ్యానంలో స్వాధీనంలోకి వచ్చేసాడు. ప్రపంచం అంతా ఏకం కలపబోతున్నాడు, ప్రపంచం అంతా ఒకే కరెన్సీ చేయబోతున్నాడు, ప్రపంచానికి నియంత పరిపాలన వాడే పరిపాలన చేయబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ అనే పేరు మీద క్రీస్తు పేరు వచ్చింది. వాడు కూడా చచ్చిన వాళ్ళు బతికిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈనాడు చాలామంది అలా చేస్తూ మనుషులు మోసం చేస్తున్నారు కొన్ని దేశాల్లో. వాడు ప్రత్యక్షం అవుతాడు, నీ ప్రార్థన బాగుందంటాడు, దేవుడు అంతగా మనకు ప్రత్యక్షం కాడు, వాడు ప్రత్యక్షమైపోతాడు, కొన్ని కార్యాలు చేస్తాడు, మనం నమ్మకూడదు. అంతరాత్మలో ఉన్న క్రీస్తుకు విరోధముగా కొన్ని కార్యాలు చేస్తాడు, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇప్పటికే మన భారతదేశంలో కొన్ని పోలికలు, కొన్ని అడుగులు పడుతున్నాయి. ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ యొక్క పరిశ్రమలను ప్రైవేటుకి ఇవ్వాలని తీర్మానానికి వచ్చేస్తుంది. ధనవంతులంతా ఏకమైపోతారు, ప్రభుత్వంలో నామ మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులంతా, అధికారులు, సమస్తం ఆస్తి పాస్తు సమస్తం వాడు దోచుకొని వాడు ఒక దేశానికి అన్ని దేశాలు ఏకం చేసి వాడు నిలబడతాడు. అప్పుడు 3.5 సంవత్సరాలు మనం బాగానే ఉంటాం. 3.5 సంవత్సరాల తర్వాత క్రైస్తవుల మీద దాడి చేస్తాడు. అప్పుడు వారికి ఒకే దేవుడిగా, ఒకే కరెన్సీగా, మరి ఒకే మనమంతా ఒకటే అని చెప్పి వాడు బోధిస్తూ ఉంటాడు. కనుక వీడు ఆ రూపంలో బయటికి రాబోతున్నాడు. 12:9 సర్వలోకమును మోసపుచ్చు అపవాదియు సాతాను ఆది సర్పము మహాఘట సర్పము భూమి మీద పడద్రోసెను. భూమి మీదకు పడిన తర్వాత సర్వలోక మోసగాడైన అపవాదియు ఆది సర్పమును ఏదేను తోటలో అవ్వను మోసం చేయుట ప్రారంభించి నేటి వరకు సర్వమానవాళిని మోసపరుస్తూ ఉన్నది. రకరకాలైన వ్యాధులతోనూ, రకరకాలైన వైరస్లతోనూ, రకరకాలైన తెగుళ్ళతో మనుషులను అతలాకుతలం చేస్తున్నాడు. 12:4 ఆ ఎర్రని ఘట సర్పము
దాని తోకతో ఆకాశ నక్షత్రం మూడవ భాగమును వీడ్చి భూమి మీద పడేస్తుందంట. స్తోత్రాలు ఏంటండి, ఆకాశంలో నక్షత్రాలే దాని తోకతో అలా లాక్కింద పడేస్తుంది. నేను తోత ఎంత బలం చూడండి. 12:12-4 కన్య అయిన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడెను. 12:5 సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. ఈ ఇక్కడ ఇద్దరు స్త్రీలు గుర్తుపట్టాలి. మొదట ఒక స్త్రీ, ఇక్కడ స్త్రీ కన్య అయినటువంటి మరియా, క్రీస్తు అయిన ప్రభు. ప్రభు పుట్టగానే చంపటానికి ఏ రోజు ప్లాన్ చేశాడు కదా. దేవుని బిడ్డలు దేవుని కోసం పుట్టగానే వాళ్ళు చంపటానికి సాతాను రకరకాల మరణపాయలు కలిగజేస్తూ ఉంటుంది. దేవుడు క్రీస్తును భూలోకాన్ని పంపినప్పుడు సాతానుడు ఈ బాలుడైన క్రీస్తును చంపటానికి ప్లాన్ చేశాడు. ఆయన దొరకపోయే వరకు సంవత్సరం లోపల ఉన్న మగపిల్లలందరూ చంపించాడు. 12:6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు, అనగా స్త్రీ అనగా క్రీస్తు సంఘము అచ్చట వారు 160 దినములు 3.5 సంవత్సరముల రోజున 3 సంవత్సరాలు 50 రోజులు ఆమెను పోషింపవనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచింది. ఒక కన్యక, ఒక స్త్రీ ఏమో క్రీస్తు తల్లైన మరియా, రెండో స్త్రీ ఎవరంటే సంఘము. 12:14 అందువలన అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడింది. దేవుని స్తోత్ర హల్లెలూయ. ఎగరటానికి సంఘానికి రెక్కలు ఇచ్చాడు. ఎప్పుడు ఎగురుతామంటే ఎగరగలే శక్తి మనకిచ్చాడు. ఏ శత్రువు కూడా దొరక్కోకుండా, ఏ శత్రువు మన హాని చేయకుండా దేవుని సంఘానికి కొన్ని భద్రతలు ఇచ్చాడు. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షరాజుల వలె రెక్కల చాపి పైకెగురుదురు. స్తోత్ర హల్లెలూయా. 13:13 రోమపత్రిక 12 మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. మనం క్రైస్తవ సంఘము, క్రైస్తవుడు ఒక ఆయుధాలను ధరించకుండా ఉండాలి. ఏ ఆయుధాలంటే అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణలు కావాలి. మనకు కొన్ని ఆయుధాలు దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? శత్రువును హతమార్చే ఆయుధాలు మనకిచ్చాడు. 2 కొరింథీయుల 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జారినంత బలము గలవై ఉన్నవి. దేని స్తోత్ర హల్లెలూయా. యేసు నామల పో సైతన్ అంటే పరుగులెత్తలంతే ఆ ఆయుధం ఇచ్చాడు. దేవుని వాయుసే, దేవుని వాక్యము ఒక ఆయుధము. ఆ వాక్యాన్ని ఉచ్చరించినప్పుడు సైతాన్ని మెలికలు తిరిగి కింద నుంచి పడిపోయి పరుగులు ఎత్తూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6:13 అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. ఆ ఎఫెసీ పత్రిక 6:11 చదివితే ఆ ఆయుధాలు ఏంటో మనకు తెలుస్తాయి. దావీదు ఒకనాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యుద్ధ సంబంధమైనటువంటి ఆ ఆయుధాలు, ఆ యొక్క యుద్ధం చేయడానికి కవచాన్ని ధరించుకున్నాడు. అది పనిచేయలా, అప్పుడు నాకు ఏం వద్దండి అని చెప్పి ఆయన ఒడిశాలు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు యెహోవా పక్షమున ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా బలము, శక్తి, ఆ రోషము, ఆ పౌరుషము, ఆ యొక్క శక్తిని ఆయన ఇచ్చినప్పుడు ఆ బలముతో శత్రువు అనేటువంటి గోలియాత్ను అమాంతముగా చంపేశాడు. దేవుని స్తోత్ర హల్లెలూయా. మనకు వేరే కర్రలు కానీ, భూ సంబంధమైన బాంబులు కానీ, ఆయుధాలు అవసరంలా. యేసయ్య నీకు ఇచ్చిన శక్తి అంటూ నీకు తెలిస్తే పరుగులెత్తో సైతాన్ని. నీ శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఎరుకులు కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ, ఆ దేవుడిచ్చే ఆయుధాలు నీకు తెలుసుంటే నువ్వు ఉపయోగిస్తే పరుగులెత్తి ఎక్కడ రోగాలు అక్కడ, ఎక్కడ బాధలు అక్కడ. అంత స్తోత్ర హల్లెలూయా. 12:7 పరలోకములో యుద్ధం జరిగింది. ఎక్కడండి? ఇప్పటి వరకు భూలోక యుద్ధాలు చూస్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, జరిగే చోట జరుగుతూనే ఉండే. చచ్చిపోయే వాళ్ళు 100,000 మంది చచ్చిపోతున్నారు.
పరలోకంలో యుద్ధం జరిగింది. అక్కడ యుద్ధానికి వెళ్ళిపోయింది. మిక్కాయేలైన అతను దూతలను ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ ఆ ఘట సర్పము దూతలు గెలవలేక పరలోకమందు వారికి స్థలము లేక ఉన్నందున మరి వాటన్నిటిని ఓడించి నేల మీదకు పడేసారంతే. స్తోత్ర హల్లెలూయా. 12:9 ప్రకటన, సర్వలోకమును మోసపుంచుచు అపవాదియు సాతానని పేరు గల ఘట సర్పమును ఆ మహాఘట సర్పమును పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిను. 12:10 గొప్ప స్వరము పరలోకముందు ఎలాగో చెప్పుట వింటిని, దివారాత్రులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అయిన సాతానును పడద్రోయబడి ఉన్నాడు. స్తోత్ర హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే పరలోకములో అందు అపవాదను సాతాను రాత్రింబగళ్ళు మన మీద దేవుని ఎదుట నిందలు మోపడం, అబద్ధాలు చెప్పడం, నేరాలు మోపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరది? సాతాను. ఎక్కడుండి? పరలోకంలో ఉండి. కనుక ఒకటి నిందలు, రెండు అబద్ధాలు, మూడు నేరాలు, నాలుగు ఘోరాలు, ఇవన్నీ మనుషుల మీద చెప్తూ ఉంటాయి. ఇక దాన్ని ఏం చేశారంటే, అందుకే యేసుప్రభు వారు ముందే చెప్పాడు దానికి. ఏం మత్తయి వార్త 5:11 యేసుప్రభు వారు అంటున్నారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినను హింసించినను మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులో. స్తోత్ర హల్లెలూయా. ఇట్టి నేరాలు చెప్పినటువంటి 12:10 చెప్పినట్టు అపవాదిని అట్లు చెప్పిన వారు ఎవరైనా అట్టి వారిని పరలోకము నుండి బయటికి పడద్రోయి. మనం అబద్ధాలు చెప్పకూడదు. ఎవరి మీద కూడా ఏదైనా సరే మంచి చెప్పడానికే మనం ముందుకు రావాలి. లేనిపోని అని చెప్పామనుకో అపవాది సంబంధులు అయిపోతాం. అపవాది సంబంధులు అపవాదికి సిద్ధపరిచి నరకానంలోనికి దేవుడు తోసేస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అపవాదిని అక్కడి నుంచి పడద్రోసినప్పుడు అప్పుడు ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును ఇప్పుడు అధికారమును ఆయన క్రీస్తుదాయను. 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు. దాని ప్రాణాపాయం వచ్చినాను కానీ ప్రాణాపాయములను మరి ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 12:12 అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రము మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు వచ్చి మిమ్మలను ఇబ్బంది పెడతా ఉంటా. సమయం కొంచెమే సాతానుడికి. కనుక ఏదో ఒకటి చేయాలి. విశ్వాసం విశ్వాసం పోగొట్టాలి, పరిశుద్ధత పరిశుద్ధత పోగొట్టాలి, మళ్ళీ గలివిలు చేసి దేవునికి దూరం చేయాలి. అందుకే మొదటి పేతృపత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన అపవాదిని గర్జించ సింహమల్ని ఎవరిని మృంగుతున్నా అని వాడి ఇంటింటికి తిరుగుతారండి. ఎవరింటికి? విశ్వాసులింటికి. అవిశ్వాసులు వాళ్ళంతా దానివాళ్ళే కదా. అక్కడికేం పోడు. మీ దగ్గరికి కూడా వచ్చుద్ది. మీ విశ్వాసం ఏంటో చూస్తుంది, మీ ప్రార్థన ఎంత చూస్తుంది, మీరు వాక్యం చదువుతున్నారా ఏదో చూస్తుంది, మీ అలవాట్లు మీ విధానాలు మీవన్నీ చూస్తే చూసి మీలో బలిహంత చూడగానే ఎంటర్ అయిపోద్ది. దేవుని స్తోత్ర హల్లెలూయా. కనుక అందుచేత 12:17 ఆ ఘట సర్పము ఆగ్రము తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గుర్చి సాక్ష్యమిచ్చుచున్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకు బయలువెడలి సముద్ర తీరమున నిలిచింది. ఇక్కడ యుద్ధాన్ని సిద్ధం చేస్తుంది ఇప్పుడు క్రైస్తవ సంఘాల మీద. ఇక రాబోతుంది సముద్ర తీరం అంటే సముద్ర జలాలు ఎన్నుంటాయో ప్రపంచంలో సకల జాతులను పోగు చేసి క్రైస్తవ సంఘాల మీద దాడి చేస్తాడు. ఏమండి మత మార్పిడి మత మార్పిడి అంటారు కొంతమంది తెలివి తక్కువ అమాయకులు. ఏమండి ఒకసారి ఇట్లాగే ఒక మత మార్పిడి అని ఒక ఆయన మాట్లాడితే దానికి రిప్లై చెప్పడానికి పాస్టర్ గారు అందరూ కలిసి వెళ్ళాం. వెళ్ళి మాట్లాడాం, మత మార్పిడి అనేటువంటిది కాదు నాయన, మనసు మార్పిడి ఇది, గుండె మార్పిడి ఉంటుంది కదా, గుండె మార్చకపోతే వాడు చస్తాడు, అలాగే నీ మనసు మారిపోతే చస్తావో నరకానికి పోతావు.
మనసు మార్చుకోవడం అనేటువంటిది. ఈ మధ్య సుప్రీంకోర్టులో యూట్యూబ్లో చూసా, ఎవడైనా క్రైస్తవుల జోలికి వెళితే క్రైస్తవులను అనరా అన్నమాటలు అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే 10 సంవత్సరాల జైలో, తప్పించుకునేవాడు లేడు. ఒకవేళ అక్కడ తప్పించుకున్నా పరలోకంలో తప్పించుకోలేరు. కనుక వాడు సాతాను గాడు ఆగ్రహంతో ఆమె సంతానం అనగా స్త్రీ సంతానం అనే క్రైస్తవ సంఘాన్ని వాడు యుద్ధం చేయటానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ ఘట సర్పమైన అపవాది ఆమె సంతానమైన క్రీస్తుతో యుద్ధము చేయుటకు సముద్రములో లోకములున్న జన సమూహాన్ని పోగు చేసి యుద్ధానికి సిద్ధమని పిలుస్తుంది. మనము అనగా సర్వాత్రిక క్రైస్తవ సంఘాలన్నీ కలిసి, మరి సమూహాలు కలిసి ఏకముగా ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఉండాలి. అందుకని ఎబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము వారితో ఏకీభవించి పోరాడి శత్రువులను ఓడించి మనము జయం పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం భయపడకూడదు. ఎవడొచ్చినా కూడా మనల్ని ఏం చేయలేడు. రారా చూసుకుందామంటారు అప్పుడప్పుడు. ఏముండదు అక్కడ, ఏం కొడతా కొట్టు అంటాడు. నువ్వు ఎదురు తిరిగామనుకో సైతాన్ని పారిపోదు. పర్లేదులేండి, మళ్ళీ రండి, మేమేం చేసామండి, మేము ప్రభువు నమ్ముకుని అంతే కదండి అంటే వాడు బెదిరెత్తాడు. ఎల్లవయ్యా, నువ్వెవడో మాతో మాట్లాడదానికి, మేము ప్రభువు నమ్ముకున్నా, మా పాపాలకి విరుగుడు, మా పాపాలు శాపాలు తీసివేసి రక్షణ నమ్ముకున్నా, నువ్వెవడో మాట్లాడతా. కానీ ఎదురు తిరిగినప్పుడు ఎవడ మన వాకిట్లోకి రాడు. ఒకవేళ ఏదైనా చేయాలంటే మన ప్రభు ఉంటాడు. వాడిని ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నందు పిల్లారా, ఈరోజు చెప్పినటువంటి వాక్యంలో ప్రకటన గ్రంథం 10:12-3 చెప్పాం. మొదటి భాగము ప్రపంచం మీదకు రాబోతున్నటువంటి మహాభయంకర శ్రమలు, రెండవదిగా క్రీస్తు సంఘం అనే స్త్రీకి రాబోతున్నటువంటి శ్రమలు, వీటిని గురించి మనం చెప్పుకున్నాం. మనం క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన ఆయుధాలు మనం గుర్తుపెట్టుకుని మన చేబుని శత్రువుకు సాతాన్ని ఓడించి ఈ లోకాన్ని ప్రేమించి అనేకులకు ప్రార్థించి ప్రభువులో సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కన్యకరిమగల మా తండ్రి, ఈ యొక్క టీవీ ప్రోగ్రాంలో మీరిచ్చిన మాటలు ప్రపంచానికి వినిపిస్తున్న ప్రజలకినైనా, పరలోకములో నుండి భూలోకంలో ఉన్నటువంటి యోహానుకు ప్రత్యక్షమైన రాబోతున్న భయంకర శ్రమలు, ఆ శ్రమల్లో సంఘానికి కలిగే శ్రమలు, వాటిని తెలుసుకుని తప్పించుకుని మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు ఆయుధాలు ధరించి ప్రతి విరోధైన సాతాను ఎదిరించి ఓడించి దాన్ని బంధించి మీ రాజ్యానికి వారసులు అయ్యే శక్తి బలము కూడి వచ్చిన మా సంఘానికి, వినుచున్న వారి ప్రోగ్రాం చూస్తున్న వారికి, ప్రపంచంలో ప్రతి క్రైస్తవ సార్వత్రిక సంఘాలకి అనుగ్రహించమని మా తండ్రిని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ఏమైనా మీకు భావాలు తెలిసి, అయ్యా ప్రభువును గురించి నేను ఇంకా వినాలి, ఈ మర్మాలు విషయాలు ఏంటని మీరు తెలవగోరితే మీరు వెంటనే మాకు తెలియపరచండి. మీరు వచ్చి మాతో మాట్లాడినప్పుడు మేము తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.